అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఋషాలి ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు క్లాస్లో భాగంగా 9వ తరగతి ఫిజికల్ సైన్స్లో చలనం అనే పాఠం గురించి తెలుసుకుందాము. చలనం అంటే మూమెంట్, అంటే ఒక కదలిక. ఒక వస్తువు ఒక స్థానం నుంచి మరొక స్థానాన్ని కదలడంని మనం కదలిక అంటాం. అదే భౌతిక శాస్త్రపరంగా చలనం అంటారు. ఆ విధంగా ఏటవాలు తలాలపై బంతి చలనాల ప్రయోగాల వల్ల చలనాన్ని నిర్వచించింది ఎవరంటే గెలీలియో. ఎవరంటే గెలీలియో అనే శాస్త్రవేత్త. టెక్స్ట్ బుక్లో చాలా ఉంటుంది మ్యాటర్, దాన్ని ఒక మనకి ఉపయోగపడే విధంగా రూపాంతరం చెందించి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల రివిజన్కి మనకి టైం సేవ్ అవుతుంది ఎగ్జామ్ టైంలో. అదేవిధంగా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏవైనా తప్పులు మనం చేసినప్పుడైతే అప్పుడు మళ్ళీ తిరిగి టెక్స్ట్ బుక్ను చదవడం వల్ల మనం ఆ తప్పును ఎందుకు చేశామనేది మనకు అర్థమవుతుంది. అంతవరకు మనం తయారు చేసుకునే నోట్స్ను మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడం వల్ల మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎటువంటి బిట్ వచ్చినా మనం చేయగలుగుతాం. నెక్స్ట్, పరిశీలకుడి పరంగా ఒక వస్తు స్థానం కాలంతో పాటు నిరంతరం మారుతూ ఉంటే ఆ వస్తువు చలనంలో ఉంది అంటారు. ఇందాక మనం చెప్పినట్టు మనం మానవ వాడుక భాషలో చెప్పాలంటే ఒక వస్తు స్థానం మారింది అనుకో, ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కు, దాన్ని చలనం అంటారు. అదే నిర్వచన పరంగా చెప్పాలంటే పరిశీలకుడు పరంగా అంటే పరిశీలించే వ్యక్తి పరంగా ఒక వస్తు స్థానం అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, దాని స్థానం కాలంతో పాటు నిరంతరం మారుతూ ఉంటే ఆ వస్తువు చలనంలో ఉంది అంటాము. ఇక్కడ మనకి రెండు భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటి పదాలను పరిచయం చేశారు. అవేంటంటే సదిశ రాశి, అదేవిధంగా అదిశ రాశి. సదిశ రాశి అంటే పరిమాణంతో పాటు దిశ కూడా ఉండాలి ఆ రాశిని డిఫైన్ చేయడానికి. పరిమాణంతో పాటు దిశ కూడా అవసరమైతే దాన్ని సదిశ రాశి అంటారు. అంటే ఒక రాశిని నిర్వచించడానికి పరిమాణంతో పాటు దిశ కూడా అవసరమైతే దాన్ని సదిశ రాశి అంటారు. కేవలం దిశ అవసరం లేని భౌతిక రాశిని అదిశ రాశి అంటారు. కేవలం పరిమాణం ఉంటే సరిపోతుంది. వాటికి ఉదాహరణలు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినారు. ఇవే కాక ఇంకా ఉంటాయంటే ఉంటాయి, చాలా ఉంటాయి, కానీ అవన్నీ మనకు అవసరం లేదు. టెక్స్ట్ బుక్లోని మనం ఉండేటి మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. వాటిని ఎటువంటి కోడ్స్ ఉపయోగించి గుర్తుపెట్టుకునేదనేది ఇంపార్టెంట్. అది మనకి ఎగ్జామ్లో వచ్చినప్పుడు మనం దాన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయాలి. ఇక్కడ మనం చూసినట్లయితే అదిశ రాశులకు ఉదాహరణ కాలము, ఉష్ణోగ్రత, ద్రవ్యరాశి, దూరం, వడి, వైశాల్యము, ఘనపరిమాణము, సాంద్రత, పని, సామర్థ్యము, ఇవన్నీ అదిశ రాశులకి ఉదాహరణలు. అదేవిధంగా సదిశ రాశులకు ఉదాహరణలు చూసినట్లయితే స్థానభ్రంశము, వేగము, త్వరణము, ద్రవ్య వేగము, ప్రచోదనము, భారము, బలము మొదలైనవి. ఇక్కడ సదిశ రాశులని మనం డిఫైన్ చేయాలంటే పరిమాణంతో పాటు వాటి దిశ కూడా అవసరమవుతాయి, కాబట్టి వీటిని సదిశ రాశులు అంటారు. అదేవిధంగా ఇక్కడ మనకి రెండు భౌతిక రాశులని నిర్వచించారు. అవేంటంటే 1 కిలోమీటర్కి 8 మీటర్లు అంటే 1000 మీటర్లు, 1 మీటర్కి 8 సెంటీమీటర్లు అంటే 100 సెంటీమీటర్లు. ఇవి రెండే గుర్తుపెట్టుకోవాలంటే ఇవి రెండు టెక్స్ట్ బుక్లో ఒకసారి మనకి రిమైండ్ చేసినారు కాబట్టి అవి రెండు మనం ఒకసారి రికాల్ చేసుకోవాలి. నెక్స్ట్, ప్రమాణ కాలంలో ఒక వస్తువు ప్రయాణించే దూరాన్ని సరాసరి వడి అంటారు, అంటే యావరేజ్ స్పీడ్. సరాసరి వడికి సూత్రం వచ్చేసి ప్రయాణించిన మొత్తము దూరంపై ప్రయాణించిన కాలము. ఇది సూత్రం. ఈ సూత్రాన్ని ఉపయోగించి టెక్స్ట్ బుక్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా అడుగుతారు. ఇది ప్రీవియస్ పేపర్స్, టెట్ పేపర్స్, డిఎస్సీ పేపర్స్ చూసినట్లయితే ఖచ్చితంగా క్వశ్చన్ వేసినారు. కేవలం ఆఫ్లైన్ ద్వారా నిర్వచించినప్పుడు మనకు డౌట్ ఉంటుంది, అడుగుతారా అడగరని. ఆన్లైన్ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కావాలన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు నెంబర్ ఆఫ్ టాపిక్స్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తీయాలంటే ప్రతి మూలను క్వశ్చన్ వెతుకుతారు. కాబట్టి అప్పుడు అన్ని ప్రతిదానికి మనము ఆన్సర్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ క్లాస్లో ఈ వీడియోకి సంబంధించిన ఫార్ములాలు ఏదైతే ఉన్నాయో వాటికి ప్రాబ్లమ్స్, అదేవిధంగా సొల్యూషన్స్. కేవలం టెక్స్ట్ బుక్లో ఉండేటి మాత్రమే మనం నేర్చుకున్నా కానీ గెటాన్ అవుతాము. వాటికి సపరేట్ వీడియో ఉంటుంది నెక్స్ట్ వీడియో. ఈ ఫిజికల్ సైన్స్లో ఈ లెసన్కి సంబంధించిన ఫార్ములాస్ మీద ఉండే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అవి టెక్స్ట్ బుక్లో ఉండేవి. టెక్స్ట్ బుక్లో కూడా సుమారు ఉన్నాయి, ఎగ్జాంపుల్సే 5-6 ఉన్నాయి. అదేవిధంగా మళ్ళా ఎక్సర్సైజ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటన్నిటి గురించి మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, సరాసరి వడికి సూత్రం చూసినట్లయితే ప్రయాణించిన మొత్తం దూరంపై ప్రయాణించిన కాలము. ప్రమాణ కాలంలో ఒక వస్తువు పొందిన స్థానభ్రంశాన్ని సరాసరి వేగం అంటారు. సరాసరి వేగాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే యావరేజ్ వెలాసిటీ.
తెలుగు పదాలని కొన్నిటిని ఇంగ్లీష్లో కూడా మనము ఒక్కొక్కసారి అనుకోవడం ద్వారా ఒకవేళ ప్రింటింగ్ మిస్టేక్ ఇచ్చినప్పుడు ఇంగ్లీష్లో కరెక్ట్ ఉంటుంది, అప్పుడు మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక సదిశ. సరాసరి వేగం అనేది ఏదంటే ఒక సదిశ రాశి. సదిశ రాశి అంటే దాన్ని డిఫైన్ చేయడానికి పరిమాణము దిశ రెండు అవసరమవుతాయి, దాన్ని సదిశ అంటారు. సరాసరి వేగం స్థానభ్రంశ దిశలోనే ఉంటుంది. సరాసరి వేగం ఈజ్ఈక్వల్ స్థానభ్రంశము బై ప్రయాణించిన కాలము. ఈ రెండు సరాసరి వడికి సరాసరి వేగానికి రెండు సూత్రాలు ఉన్నాయి. ఈ రెండు సూత్రాలను ఉపయోగించి క్వశ్చన్స్ మనం ప్రాబ్లమ్స్ చేసినప్పుడు ఏ సందర్భంలో ఏ ఫార్ములాను ఉపయోగించాలనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు చెప్తే వింటంటే రామాయణం భారతం మాదిరి ఉంటుంది. ఒక్కసారి క్వశ్చన్ ప్రాబ్లం చూసిన తర్వాత అప్పుడు ఏ సూత్రం ఉపయోగించాలి అనే తెలుసుకోవడానికి మనము అప్పుడు బుర్ర పెట్టి ఆలోచించాల్సి వస్తుంది. నెక్స్ట్, సరాసరి వడి సరాసరి వేగం అనే రెండు భౌతిక రాశులు నిర్ణీత కాలంలో వస్తువు చలనాన్ని వివరిస్తాయి. ఒక నిర్దిష్ట సమయం వద్ద వస్తువు చలనాన్ని ఇవి వివరించలేవు. సరాసరి వడి వేగం అనేవి ఏంటంటే రెండు భౌతిక రాశులు. ఇవి ఒక నిర్ణీత కాలంలో వస్తువు చలనాన్ని వివరిస్తాయి, అంటే సర్టన్ పాయింట్ ఆఫ్ టైంలో. అదేవిధంగా ఒక నిర్దిష్ట సమయం వద్ద వస్తువు చలనాన్ని ఇవి వివరించలేవు. నిర్ణీత కాలంలో అయితే వివరిస్తాయి, కానీ నిర్దిష్ట సమయం వద్ద అయితే వివరించలేవు. ఆ రెండింటి మధ్య పాయింట్ డిఫరెన్స్ని గుర్తుపెట్టుకోండి. కారు ప్రయాణిస్తున్నప్పుడు ఏ సమయంలోనైనా దాని వడిని స్పీడోమీటర్ సహాయం ద్వారా నిర్ణయించవచ్చు. అంటే కారు ప్రయాణిస్తున్నప్పుడు ఏ సమయంలోనైనా దాని వడిని స్పీడోమీటర్ ద్వారా నిర్ణయించవచ్చు. ఒక నిర్దిష్ట సమయం వద్ద వస్తువు వడిని తక్షణ వడిని లేదా వడి అంటారు, అంటే ఇన్స్టెన్స్ స్పీడ్. ఒక నిర్దిష్ట దిశలో వస్తువుకు గల వడిని వేగం అంటారు. వేగానికి ఎస్ఐ ప్రమాణము మీటర్ పర్ సెకండ్. ఒక వస్తువు స్థిర వేగంతో చలిస్తూ ఉంటే ఆ చలనాన్ని సమచలనం అంటారు, అంటే సమానంగా ఒకే స్థిర వేగంతో. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ స్టార్ట్ అయ్యేటప్పుడు గంటకు 60 కిలోమీటర్లు వెళ్తూ ఉన్నిందనుకో, అదే చివరి వరకు కంటిన్యూ చేస్తే దాన్ని సమచలనం అంటారు. అట్లా కాకుండా ఫస్ట్ స్టార్టింగ్లో స్పీడ్గా పోయి తర్వాత స్లోగా పోయి తర్వాత స్పీడ్గా పోయి తర్వాత గమ్యాన్ని చేరుకుంటే దాన్ని అసమచలనం అంటారు, సమచలనం అని అనలేరు. నెక్స్ట్, త్వరణం అనేది ఒక వస్తువు యొక్క వేగంలో మార్పు ఎంత త్వరగా జరుగుతుందో తెలియజేస్తుంది. అంటే నిర్దిష్ట కాల వ్యవధుల్లో ఒక వస్తువు వేగంలో మార్పులు సమానంగా ఉంటే ఆ వస్తువు త్వరణాన్ని సమత్వరణం అంటారు, అంటే యూనిఫామ్ యాక్సలరేషన్. ఇక్కడ పైన సమచలనం చెప్పినట్లే ఇక్కడ సమత్వరణం. సమత్వరణం అంటే నిర్దిష్ట కాల వ్యవధిలో వస్తువు వేగంలో మార్పులు సమానంగా ఉండాలి, అప్పుడు దాన్ని సమత్వరణం అంటారు. సమత్వరణాన్ని వేగంలో మార్పు మార్పు రావడానికి పట్టిన కాలాల నిష్పత్తిగా తెలుపుతాము. వేగంలో మార్పు రావడానికి పట్టిన కాలాల నిష్పత్తిగా తెలుపుతాము సమత్వరణాన్ని. ఉదాహరణకు ఎట్లా అంటే, కారుకు బ్రేకులు వేసినప్పుడు దాని వేగం తగ్గుతుంది, అప్పుడు కారు రుణత్వరణంలో ఉందని అంటాము. ఇది మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కారు బ్రేక్ వేసినప్పుడు దాని వేగం ఎంత అనేది మనకు ఎట్లా తెలుస్తుందంటే ఈ పాయింట్ మనం చదివినప్పుడు అక్కడ మనం అప్లై చేయాలి దాన్ని రుణత్వరణం అని. త్వరణం ఒక సదిశ, దీని దిశ వేగంలో మార్పు దిశలో ఉంటుంది. త్వరణానికి ఎస్ఐ ప్రమాణం మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సమత్వరణం యొక్క చలన సమీకరణాలు వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. టెక్స్ట్ బుక్లో దీన్ని ఏ విధంగా రాబట్టినారనే ఎక్స్ప్లెనేషన్ ఉంది. వాటన్నింటినీ ఒకసారి టెక్స్ట్ బుక్ చదివినప్పుడు ఒకసారి బ్రీఫ్గా చూసుకుంటే బెటర్, కానీ మనకు ఎగ్జామ్ వ్యూలో అది ఏ విధంగా రాబట్టినారని అడగరు. ఆ గుర్తింపు ప్రక్రియని మనల్ని పరీక్షిస్తారు, అంటే ఆప్షన్ ఏనా బీనా సీనా డీనా అని. అదేవిధంగా సమత్వరణ చలన సమీకరణం ఏదంటే మనం ఈ ఫార్ములా ఏ ఆప్షన్ ఉంది దాన్ని చూస్ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఆ ప్రాబ్లంలో ఏ ఫార్ములా మనం ఎంటర్ చేస్తే సొల్యూషన్ వస్తుందనేది వాళ్ళు పరీక్షిస్తారు. కాబట్టి ఈ ఫార్ములాని ఏ సమయంలో అప్లై చేయాలో కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. గమనిక, ఒక వస్తువు యొక్క వేగం త్వరణం ఒకే దిశలో ఉంటే వస్తువు వడి పెరుగుతుంది. అంటే వస్తువు యొక్క వేగము అదేవిధంగా త్వరణము సేమ్ ఒకే దిశలో ఉంటే వస్తువు వడి అనేది పెరుగుతుంది. నెక్స్ట్, ఇంకొక
వ్యూలో చూసినట్లయితే వస్తువు వేగము త్వరణాలు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఉన్నాయంటే వడి అనేది క్రమంగా తగ్గుతూ శూన్యమవుతుంది. నెక్స్ట్ థర్డ్ వ్యూ అంటే మూడో వ్యూ. ఫస్ట్ ఒక దాంట్లో రెండు ఒకే దిశలో ఉంటే వడి పెరుగుతుంది, ఆపోజిట్గా ఉంటే క్రమంగా తగ్గుతూ లాస్ట్కు జీరో అవుతుంది. మూడో వ్యూ వచ్చేసి వస్తువు వడి శూన్యమైన బిందువు వద్ద ఆ వస్తువు త్వరణాన్ని కలిగి ఉంటే ఆ వస్తువు తిరిగి త్వరణ దిశలో వడి పెంచుకుంటూ ప్రయాణిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ భూ ఉపరితలం నుండి పైకి లంబంగా పైకి విసిరిన రాయి సందర్భంలో మాదిరి. అంటే ఇప్పుడు సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ రెండు చూసినాం, కానీ థర్డ్ దాంట్లో ఏముంది, వస్తువు వడి శూన్యమైన బిందువు వద్ద ఆ వస్తువు త్వరణాన్ని కలిగి ఉంటే ఆ వస్తువు తిరిగి త్వరణ దిశలో వడి పెంచుకుంటూ ప్రయాణిస్తుంది. దీనికి ఉదాహరణ ఏదంటే భూ ఉపరితలం నుండి లంబంగా పైకి వీస్తున్న రాయి సందర్భం లాంటిది. ఈ దీనికి కంటిన్యూగా ఈ ఫార్ములాస్ ఉపయోగించి చేసే ప్రాబ్లమ్స్ వాటి సొల్యూషన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.